హాయ్ హలో గుడ్ మార్నింగ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఈరోజు అయితే తులసి చెట్టు అయితే క్లీన్ చేసేసాము, ముగ్గులేసేసాం. అండ్ అలానే అయితే మా విన్నగాడు అయితే పొద్దునే స్నానం చేయకుండా బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లాగా కనిపిస్తున్నాడు. అండ్ ఈరోజు తమ్మేల్లో టమోటో కర్రీ అనమాట. అండ్ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ టమోటాలు అండ్ మామిడికాయ అండ్ మునక్కాయలు అండ్ ఎర్రగడ్డలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాను. అంటే మేబీ కారం ఏమైనా తక్కువ ఉంటుందేమో అని. అండ్ అలానే అయితే నేను ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలానే కరివేపాకు, కొద్దిగా లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనము స్టార్టింగ్ అయితే ఆనియన్స్ మరీ ఎక్కువ స్మాష్ చేయకూడదు, ఎందుకంటే బాగుండదు కర్రీ మొత్తం బ్లాక్, అసలు టేస్ట్ ఉండదు. మరి ఆనియన్స్ కొద్దిగా వేగి వేగినట్లు చేసుకోవాలి. అండ్ అలానే పసుపు వేసుకోవాలి, కొద్దిగా పసుపు అండ్ కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను టమోటాలు, మామూలుగా టమోటాలు నలక్క ముందే నేను మిగతావన్నీ వేసేసాను, ఎందుకంటే చాలా సేపు ఉడకాలి కదా ప్రాసెస్ టమోటా కర్రీ అంటేనే. అన్నీ ఉడకడానికి టైం పట్టుద్ది. స్టార్టింగే మొత్తం ఉడికిన తర్వాత ఇంక ఇవి ఉడకవు అండ్ వీటితో పాటు వేసేయాలి. కారము అండ్ పచ్చిమిరపకాయలు రెండు వేసాను. మేబీ కారం ఉండదేమో, అంటే ఇలాగా బాగుంటుంది అని టేస్ట్ కోసం. బట్ కారం అయితే ఎక్కువైపోద్ది ఇంకా తినలేము అనేసరికి. మనం టమోటో కోసినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో నానబెట్టాను కొద్దిగా చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కొద్దిగా అంటే కారం తగ్గడానికి వేసుకున్నాను. పులుపు రిఫర్ చేయని వాళ్ళు అయితే చింతపండు అవసరం లేదు, కానీ ఇంకా కారం ఎక్కువ అవుతుందని చెప్పి వేసుకున్నాను. అలా వేసుకున్నందువల్ల బాగుంటుంది. అది కాక టమోటా కోసినందువల్ల జ్యూస్ టైప్ వస్తుంది కదా, అందులో నానబెట్టాను. ఫైనల్గా అయితే ఇంతకుముందు నేను అట్లనే వేసాను కదా, ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకున్నా. ఫైనల్గా అయితే నా టమోటా కర్రీ రెడీ. అండ్ కొద్దిగా బాయిల్ అవుతూ ఉంది, అయిపోయిన తర్వాత రెడీ. అండ్ ఈరోజైతే మా విందగాడు చిన్నప్పుడు వీడు విందా అండ్ టామీ అనమాట. ఇప్పుడు చూడు టామీగాడు కూడా పెద్దోడైపోయాడు. విందగాడు అయితే టామీగాడిని కొడుతూ ఉన్నాడు. మామూలుగా కుక్కల పిల్లల్ని చూస్తే కొరికేయడం అలా చేసద్ది, టామీగాడు అలా ఏం చేయడు. ఇంకా మా విందానే కొడుతూ ఉంటుంది, అది గొమ్ముగుంటుంది పాపం. అండ్ మా అన్న ఇంతకుముందు వదిలిపెట్టేసి వచ్చినప్పుడు, అండ్ విందగాడు ఇంతకుముందు మా ఇంట్లో నైట్ ఉన్నాడు, స్టే చేశాడు. టామీగాడిని కట్టేసాం, వాడిని కట్టకుండా ఉన్నామని వాడు ఎగిరి ఎగిరి దూకడం, వాడు ఆనందానికి ఇంకా హద్దులు లేవు, బకెట్లో పడిపోయి తడిచిపోయి వణుకుతూ ఉంటాడు. నేను మా అమ్మ అక్క మేమంతా నవ్వేశాం. అట్లా చేశాడు మరి నేనైతే కట్టాను వాడికి, బాగా కట్టించుకున్నాడు. అండ్ ఈ రెండే అయితే చాలా బాగా ఆడుకుంటాయి. నేనైతే దాని ముందరకెత్తి దోస్తాను, ఎందుకంటే టామీగాడు కానీ అడ్డం లేకపోతే పైకి వెళ్ళిపోద్ది విందా. టామీగాడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఇంకా పైకి వెళ్ళదు, ఇంకా టామీగాడుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా నేను ముందు దోస్తున్నా వెళ్ళి పోట్లాడిపోవని చెప్పి, రిటర్న్ నన్నే వేస్తుంది. వెనకాల నుంచి ఓడి పిలుస్తున్నాడు, ముందు చూస్తే నేను దోస్తున్నా అని. అప్పటికి కొడుతూ ఉంది, వాడు ఒక్కసారి కొరికాడంటే ఇంకా వీడు చచ్చూరుకుంటాడు. ఇదండి నాది. అండ్ టామీది నేను ఇంకా చిన్నప్పటి నుంచి తీయలేదు, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్లోనే అప్లోడ్ షార్ట్స్లో పెట్టున్నాను, చూడండి. అండ్ ఆ వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నిదానంగా నాకు పర్ డే ఆ 2-3 డేస్కైనా ఒక సబ్స్క్రైబర్ వస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మొన్న హ్యాండ్స్ కుట్టాలి అని చెప్పాను కదా, అది కూడా పెట్టి అప్లోడ్ చేస్తాను. అండ్ స్టిల్ నాది 44 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.